యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. రాష్ట్రమంతా కురుస్తున్న వర్షాల ప్రభావం ఈరోజు అన్ని ప్రాజెక్టులలో మీరు చూస్తూ ఉన్నారు, వరద బీభత్సం సృష్టిస్తూ ఉంది. కానీ రామగుండం ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యావత్ తెలంగాణకు గుండెకాయ లాంటి సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. ఇక్కడ కడెం నుండి దాని ముందు శ్రీరామ్ సాగర్ సంబంధించిన నీళ్ళు కూడా అక్కడ ఉంటుంది. ఇది పూర్తి శాతం నిండి 5 లక్షల క్యూసెక్లు, నిన్నటి వరకు 6 లక్షల క్యూసెక్లు, ఈరోజు ఇంట్లో 5 లక్షలు ఉంటే 5 లక్షలు వదులుతూ ఉన్నారు. అయినా మా రామగుండం ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు, మేమందరం కూడా వర్షాకాలం వస్తుందనే భావనతోటి చాలా దాదాపు 2 నెలల ముందు నుంచే శానిటేషన్ కాలువల ఏదైతే దాంట్లో ఉన్నటువంటి సిల్ట్ తీసే కార్యక్రమాలు, తర్వాత గ్రామాలను హెచ్చరించడం, అవన్నీ కూడా తీసుకున్న జాగ్రత్తలు ఈరోజు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సవ్యంగా నీళ్లు కొనసాగుతూ ఉన్నాయి. వాటర్ ఫ్లో కూడా మీరు గోదావరికల్లో చూసే ఉంటారు. నేచర్కు వ్యతిరేకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కట్టి సుందిల్లా బ్యారేజ్ రివర్స్ పంపింగ్ వాటర్ ఉండడం వల్ల ఆ రోజుల్లో ప్రమాదం జరిగింది. ఈరోజు సుందిల్లా గేట్ లేపి ఉండడం, మేడిగడ్డ పనిచేయకుండా పోవడం, సాఫీగా గంగమ్మ గోదావరి చల్లగా ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ పోతూ ఉంది. ఇది శుభ పరిణామం. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ శాసనసభ్యులు, మా మంత్రివర్యులు గౌరవ శ్రీధర్ బాబు గారు కూడా ఈరోజు వస్తూ ఉన్నారు ఇక్కడికి. అదే మాదిరిగా స్వయంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, సంబంధిత ఇతర మంత్రులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ముంపుకు గురవుతాయని అనుకున్నటువంటి ప్రాంతాలు, చెరువులు, పెద్ద పెద్ద రిజర్వేషన్ ఉన్న ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో కూడా స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని జాగ్రత్త పరుస్తూ అవసరమున్న కారు తగినటువంటి సదుపాయాలు కల్పిస్తూ పోతా ఉంది. ఇది ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజాప్రభుత్వం. ప్రజలందరినీ కూడా ప్రకృతికి సహకరించడానికి, దారితో జాగ్రత్త ఉండడానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వర్షాకాలంలో ఎవరైతే నీటి ప్రవాహం ఇదివరకు ఉన్నటువంటి ముంపు బాగుంటున్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకుంటాం. ఎందుకంటే ముఖ్యంగా మత్స్యకారులు, వాహన చోదకులు, రోడ్డులలో నీళ్ళు వస్తూ ఉంటే మన పెద్దపల్లి శ్రీరాంపూర్లో ఇద్దరు చనిపోయినారు. వర్షం అని హెచ్చరించినా కూడా చెరువులో ఇది ఇప్పుడు గుండెకాయ రాష్ట్రానికి బాబు కింద కింద కూడా ఇప్పుడు ఇప్పుడు కెమెరా ఇచ్చినాడు పోతా. ఓకే, తీసుకున్నది గోదారమ్మ ఒక్కసారి నాకు ఓ రాకెట్ రాక హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.